కొంచెం ఓకే సో ఇలా చూడండి ఫ్రెండ్స్ మనకి 50 రూపాయస్ నొక్కారు మనకి 1 లీటర్ ఓకే నిండిపోయింది అది సో ఇలా అన్నమాట మనకి పాల ఏటీఎం మిషన్ మనకి ఇక్కడ ఒకటే మీ దగ్గర ఒకటే కదా దొరికింది ఇక్కడ ఉండదు ఇది యా యాడ లేదు ఇంతవరకు ఓకే ఓకే కొంచెం చూడండి పాల్కోవా ఎంత స్వచ్ఛంగా ఉందో స్వచ్ఛమైన పాల్కోవా ముత్యాల రెడ్డి వాళ్ళది గంటల్లో మనకి ఫుడ్ చిత్రన్నము కరివేపాకు రైస్ పెరగన్నం ఇంత తక్కువ ధరకే ఎందుకు అలా పెట్టాలనిపించింది తక్కువ ధరకు పెట్టాలనేది కాదు ప్రజలు పాపం ఎక్కడి నుంచి వస్తారు ఆఫీస్ నుంచి వస్తారు అంత అలసిపోయి వస్తారు హలో గాయస్ సో నా పేరు ప్రవీణ్ నువ్వేనా పెద్ద కంచి కామ్ కొట్టి పెట్టకపోతా అనుకుంటున్నావేంట్రా ఏదో ఇంట్రడక్షన్లో నువ్వుని సో వీడియో స్టార్ట్ చేయకముందు సో ప్లీజ్ మా కష్టానికి మీరు ఇచ్చేది ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ కామెంట్ షేర్ సో ఓకేనా ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం మా వీడియోలోకి సెలవు సో ఫ్రెండ్స్ శ్రీ ఎం ముత్యాల రెడ్డి హోటల్ అని మనకి మామూలుగా ముత్యాల రెడ్డి అంటే కమలానగర్లో ఫేమస్ కదా ఇదంతా కమలానగర్ మనకి సో లంచ్ టైం కాబట్టి ఫుల్ జనాలు ఉన్నారు మనకి ఇక్కడ హోటల్ చేస్తారు సో ఇక్కడ మనకి లస్సీ 30 రూపీస్ స్పెషల్ లస్సీ 35 రూపీస్ సో హలో ఫ్రెండ్స్ సో మనకి కమలానగర్లో ముత్యాల రెడ్డి అనేది ఒక మిల్క్ ఏటీఎం మిషన్ పెట్టారు కొత్తగా సో నాకు ఐడియా లేదు సో నా ఫ్రెండ్ ఒకరు చెప్పారు ఇలా పెట్టారు వీడియో తీయమని చెప్పేసి సో పాలలో అమౌంట్ ఇస్తే టోకెన్ చూపిస్తే మనకి పాలు వస్తుంది నేను ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం సో మనకి ఇక్కడ అలాగే మనకి పాల్కోవా స్వచ్ఛమైన లస్సీ అలాగే 35 రూపీస్కే లెమన్ రైస్ కరివేపాకు రైస్ వచ్చి 40 రూపీస్ ఇంకా వచ్చేసి పెరుగన్నం స్వచ్ఛమైన పెరుగన్నం చాలా గట్టిగా ఉంది 35 రూపీస్ సో వడ వచ్చేసి 5 రూపీస్ మొత్తం 40 రూపీస్ పెరగన్నం వడ వచ్చి 40 రూపీస్ మనం లోపల వెళ్ళేసి ఏంది ఎలా అనేది చూద్దాం అని వెళ్ళేసి ఓకేనా వెళ్ళాం తేజ ఎట్లుందా టేస్ట్ పెరిగా బాగుందా కొత్తగా పెట్టినారంట మేము కూడా టేస్ట్ చూసాక వచ్చాము బాగుందా టేస్ట్ అంత 35 రూపాయలు కదా అది వడ 5 రూపాయలు వడ 2.40 సో రీజనబుల్ ప్రైస్ తక్కువలో పెట్టారు కదా సో ఓకేనా బాగుందా టేస్ట్ సో చూడండి ఫ్రెండ్స్ లంచ్ టైం కదా ఎంతమంది వచ్చారో కర్డ్ రైస్ 35 రూపీస్ లెమన్ రైస్ 40 రూపాయలా ఇది లెమన్ రైస్ కరివేపాకు రైస్ కదా సో 35 రూపాయలు కరివేపాకు లెమన్ రైస్ వచ్చేసి 40 రూపాయలు సో ప్లేట్ వచ్చేసి 35 రూపాయలు కదా వడ వచ్చేసి 5 రూపీసా వడలు ఉన్నాయా ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇదే మనకి మిల్క్ ఏటీఎం సో 10 రూపీస్ 20 రూపీస్ 50 రూపీస్ ఉంది సో లీటర్ వచ్చేసి 50 రూపీస్ సో 500 ml వచ్చేసి 20 రూపాయలు 200 ml వచ్చేసి 10 రూపీస్ అనమాట మనకి ఒక స్మార్ట్ ఇది ఇస్తారు అది చూపిస్తే దీంట్లో కింద వస్తుంది అనమాట 1 రూపీస్ తర్వాత చూద్దాం ఫస్ట్ ఆకలి వేస్తుంది 35 రూపీస్ అంట పెరగన్నం ఫస్ట్ పెరగన్నం తిన్నాం తింటూ కొంచెం క్రౌడ్ ఉంది తర్వాత మనం దీని గురించి తెలుసుకుందాం ఓకేనా రెండు పెరగన్నం ఇవ్వండి అక్కడ కూర్చొని తినచ్చా అక్కడ సో ఓ చూడండి ఫ్రెండ్స్ ఎంత గట్టి పెరుగుతో చేస్తారు పెరగన్నం 35 రూపీసే మనకి సో తిన్నాం ఎలా ఉందో చూద్దాం
సో ఫ్రెండ్స్ చూడండి ఎంత గట్టి పెరుగో ఎంత బాగుందో ఫ్రెండ్స్ పెరుగన్నము మామూలుగా లేదు చాలా బాగుంది సో నా భార్య ఎప్పుడు తినిపిస్తుంది పెరుగన్నం తిను తిను అని ఎండకాలం మంచి తినని పెరుగన్నం తినిపిస్తుంది నా భార్య నేను తినేవాడిని కాదు సో ఇక్కడ చాలా బాగుంది గట్టి పెరుగు చూస్తేనే అట్రాక్టివ్ ఉంది తినాలనిపిస్తుంది అందుకే మనకి లెమన్ రైస్ కరివేపాకు రైస్ ఉన్నా కూడా కరివేపాకు రైస్ ఉన్నా కూడా నేను పెరుగన్నమే ఎంచుకున్నాను ఎందుకంటే అంత చూస్తేనే తినాలనిపిస్తుంది అంత గట్టి పెరుగుతో చేస్తారన్నమాట రైస్ చాలా బాగుంది సో ఇక్కడ లస్సీ 30-35 రూపీస్ వస్తుంది జున్ను 40 రూపీస్ అంట చూద్దాం మరి అవన్నీ ఈ 5 రూపీస్ ఏటీఎం ఏంటి అన్నీ చూద్దాం ఓకేనా సో మనకి 10 రూపాయలకి 200 ml కదా ఇప్పుడు ఈ మిషన్ ఏంటి ఇది 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలా అంతేనా ప్రైస్ ఇది అంతే 1 లీటర్ వరకు 1 లీటర్ వరకు సరే చేయండి ఎలా వస్తుందో చూద్దాం నాక సో చూడండి ఫ్రెండ్స్ పాలు అది ఇక్కడంతా సో ఇది అనమాట మనకి ఏటీఎం మిషన్లో పాలు ఎంత 200 లీటర్ వరకు పడుతుంది కదా 500 లీటర్లా కదా సో 500 లీటర్ వరకు పడుతుంది సో మనకి ఇది ఓకే యాంటీ నన్న మీరు అక్కడ ప్రెస్ చేస్తే పడిపోతుందా 10 రూపీస్ నొక్కండి చూద్దాం నొక్కండి సో ఇది ఫ్రెండ్స్ ఎంత నొక్కారు 20 రూపాయలా 50 రూపీస్ 1/2 లీటర్ నొక్కారా సో చూడండి ఫ్రెండ్స్ మనకి 1/2 లీటర్ అనండి కొంచెం అనండి కొన్నే వచ్చాయి కొంచెం ఓకే సో ఇలా చూడండి ఫ్రెండ్స్ మనకి 50 రూపీస్ నొక్కారు మనకి 1 లీటరు ఓకే నిండిపోయింది అది సో ఇలా అనమాట మనకి పాల ఏటీఎం మిషన్ మనకి ఇక్కడ ఒకటే మీ దగ్గర ఒకటే కదా దొరికింది ఇక్కడ ఉండదు ఇది ఓకే ఓకే చూడండి పాలకోవ ఎంత స్వచ్ఛంగా ఉందో స్వచ్ఛమైన పాలకోవ ముత్యాల రెడ్డి వాళ్ళది మనకి ఇక్కడ బాక్స్లో కూడా పెట్టి అమ్ముతున్నారు సో ఇలా మనకి జున్ను కూడా అమ్ముతారు ఇక్కడ క్యాష్ కౌంటర్ ఉంటుంది ఇలాగా సో ఇది మనకి పాల్కో వచ్చేసి 130 రూపీస్ కాల్ కిలో మనకి ఇది కలాకండ్ వచ్చేసి ఇది కూడా కాల్ కిలో 130 అంట సో ఫ్రెష్గా ఇప్పుడే చేసి పెట్టారంట మనకి బాక్స్లో ఇంకా వేయలేదు ఎలా అనిపించింది మీకు ఇది ఏటీఎం మిషన్ ఇది మనకి పార్సల్ కూడా దొరుకుతుందా ఇంటికి ఇది పాల మిషన్ అంటే ఒకరు 50 రూపాయలు అంటారు ఒకరు 20 రూపాయలు అంటారు 10 రూపాయలు అంటారు 10 రూపాయలు అంటారు చేయి పెట్టి ఇది ఇప్పుడు ఉండే కరోనా భయంలో చేయి పెట్టి తీయకూడదని చెప్పిన ఉద్దేశంతో అది ఏదో మా పిల్లలు నాకు కూడా ఐడియా లేదు రేట్ ఎంత కూడా తెలీదు తెప్పించినారు కొత్త విషయాలు ఆ బటన్ నొక్కితే పాలు ఎన్ని కావాలంటే వచ్చేస్తాను అనమాట అది సౌకర్యం ఇది పెట్టి ఒక 5 రోజులు ఏమైంది తీసుకొచ్చి వచ్చింది మిషన్ వచ్చి నెల అయింది కానీ వాళ్ళు వచ్చి అక్కడి నుంచి వచ్చి వాళ్ళు బిగియాలి కదా స్వచ్ఛంగా ఉంటాయి పాలు మాత్రం పెట్టలేదు 100% గ్యారంటీ 100% గ్యారంటీ పాలు పల్లెల నుంచి రైతుల దగ్గర నుంచి కలెక్షన్ చేస్తాము పల్లెల నుంచి అవి వచ్చిన తర్వాత ఇక్కడ సేల్స్ సో మన దగ్గర పాలకోవా కలాకండ్ ఇక్కడ సొంతం తయారు చేస్తారు ఇక్కడ 3 గంటల్లో మనకి ఫుడ్ చిత్రాన్నము కరివేపాకు రైస్ పెరుగన్నం ఇంత తక్కువ ధరకే ఎందుకు అలా పెట్టాలనిపించింది తక్కువ ధరకు పెట్టాలనేది కాదు ప్రజలు పాపం ఎక్కడి నుంచి వస్తారు ఆఫీస్ నుంచి వస్తారు అంతా అలసిపోయి వస్తారు ఇంటికి పోయి తినాలంటే తినబుద్ధి కాదు అని చెప్పిన ఉద్దేశంతో ఇక్కడ కొద్దిగా అలవాటైంది కొంతమంది ఆఫీసులు వాళ్ళ నోటు